हाय फ्रेंड्स, ई वीडियो लो मनम अगारो मार्बल मॉडल न्यूट्री ब्लेंडर अनबॉक्सिंग चेद्दाम। असल दीन स्पेसिफिकेशन्स एंटी अंटे दीन तो एमोस्तुन्नायी मनकी चूस्ते इदी ई मोटर वच्चेसी 1000 वाट्स कैपेसिटी। दीन तो मनकी वच्चे कंटेंट्स एंटी अंटे 1000 ml जार ओकटि वस्तुंदी। नेक्स्ट दीनिकन्ना चिन्नदी 500 ml जार ओकटि वस्तुंदी। टू ब्लेड बेसेस वस्तुन्नायी। नेक्स्ट ट्रावल लिड्स वस्तुन्नारु, फ्लिप फ्लॉप लिड आउट इस्तुन्नारु। प्रोडक्ट की वारंटी एंटंटे वीळ्ळिच्चे स्टैंडर्ड वारंटी 1 ईयर। दीनी एमआरपी वच्चेसी 6,999 अंटे अराउंड 7,000 अन्नमाट। कानी इदि मनकी अमेज़ॉन लो अयिते 4,499 अंटे 4,500 की सेल कुंदी। इप्पुडु ओपन चेसि लोपल कंटेंट्स एमुन्नायो चूपिस्तानु। मैनुअल बुक इच्चारु, नेक्स्ट वारंटी कार्ड अनी रजिस्ट्रेशन की इच्चारु। इकड़ चूडंडी 6 मंथ्स एक्स्ट्रा वारंटी अनुंदी। अंटे मीरु ई प्रोडक्ट पर्चेस चेसिन 30 डेस लोगा ई क्यूआर कोड स्कैन चेसि आ वेबसाइट विजिट चेसिन तर्वात ई प्रोडक्ट रिजिस्टर चेसुकुंटे मीकु 6 मंथ्स एक्स्ट्रा वारंटी वस्तुंदन्नमाट। ऑलरेडी बेस वारंटी 1 ईयर इस्तुन्नारु, दीनिपैन एडिशनल गा 6 मंथ्स वारंटी कावालंटे रिजिस्टर चेसुकोवाल वेबसाइट लो। नेक्स्ट ट्रावल लिड्स चेप्पारु कदा, ट्रावल लिड्स फ्लिप फ्लॉप कैप ओकटी, ఇది 500 ml జార్, 500 ml జార్ విత్ బేస్, ఒక బ్లేడ్ బేస్। ఇది వచ్చేసి పెద్ద జార్ అన్నమాట, 1000 ml జార్ అన్నారు కదా అది। నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మోటర్, ఇది మెయిన్ మోటర్। ఇప్పుడు దీంతో ఇచ్చిన ట్రావెల్ ఫ్లిప్స్ ఉన్నాయి కదండి, ఇవి ఏంటంటే మీరు ఏదైనా జార్స్లో బ్లెండ్ చేసుకున్న తర్వాత అలాగే స్టోర్ చేసుకోవాలనుకున్నా లేదంటే ఎక్కడికన్నా క్యారీ చేయాలనుకున్నా ఏంటంటే ఇది లిడ్స్ కింద క్లోజ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అన్నమాట। ఇలా సో మీకు క్యారీ చేసుకోవడానికి స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది। ఈ ఫ్లిప్ ఫ్లాప్ సిప్పర్ లాగా అన్నమాట, మీరు డైరెక్ట్గా దీనికి పెట్టేసుకొని, ఇది జార్ ఉంది కదండి, సో ఇది బ్లెండింగ్ కానీ మీ స్మూతీ కానీ ఏదైనా చేసేసుకున్న తర్వాత, తయారు చేసుకున్న తర్వాత సో డైరెక్ట్గా బ్లేడ్ బేస్ తీసేసి ఈ సిప్పర్ లాంటిది ఈ ఫ్లిప్ ఫ్లాప్ ఉంది కదా ఇది పెట్టుకుని సో డైరెక్ట్ దీని నుంచి సిప్ చేసి తాగొచ్చు। ఈ యొక్క మోటార్ చెప్పాను కదండి 1000 వాట్స్ కెపాసిటీ మోటార్ ఇది। దీనికి ఏంటంటే మనకి 3 బటన్స్ ఇచ్చారు, ఒకటి ఆన్ ఆఫ్ బటన్, పవర్ బటన్ అన్నమాట ఇది। నెక్స్ట్ సైడ్ స్పీడ్ సెట్టింగ్ చేసుకోవడానికి లో అండ్ హై ఇది ఒకటి ఉంది। నెక్స్ట్ పల్స్ ఫంక్షన్, ఈ పల్స్ ఫంక్షన్ ఏంటి అంటే మీరు ఒకసారి ఆన్ చేసిన తర్వాత జస్ట్ పల్స్ ఫంక్షన్ నొక్కితే అదేంటంటే ఒక ఫ్యూ సెకండ్స్ అది బ్లెండ్ చేసేసి అది ఆగిపోతుంది, దానికోసం పల్స్ ఫంక్షన్ యూస్ చేస్తారు। నేను కంటెంట్ చూపించాను కదండి, ఇప్పుడు అసలు బ్లెండ్ చేసి అసలు దీని యొక్క వర్కింగ్ ఎలా ఉందన్నది చూపిస్తాను। ఇప్పుడు నేను మీకు వాటర్ మెలన్ జ్యూస్ చేసి చూపిస్తాను। జ్యూస్ చేయడం కన్నా ముందు అసలు ఒకసారి వీటి క్వాలిటీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మాట్లాడతాను। ఈ జార్స్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి, బ్లేడ్స్ కూడా ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుంది। ఇది కానీ ఈ ఫ్లాట్ బ్లేడ్ కానీ చూడండి, ట్విన్ బ్లేడ్లా ఉంది కదా, ఇది కూడా చాలా అంటే హెవీ బ్లేడ్లా ఉంది। ఈ లోపలంతా కూడా ఇది ఇలా ఇచ్చారు, ఈ మోటార్ ఉంది కదండి, మోటార్ లోపల మనకి ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్లో ఏంటంటే ఫిట్ అయ్యేలా చూసుకుని ట్విస్ట్ చేసుకోవాలి। నేను పెట్టినప్పుడు చూపిస్తాను, ఈ లోపల ఒక హోల్ ఇచ్చారు చూసారా, అదేంటంటే కిందకంటా ఉంటుందన్నమాట। సో ఇన్ కేస్ ఎప్పుడన్నా లోపల మిక్సీ లోపలికి అంటే బ్లెండర్ లోపలికి ఏదైనా లీకేజ్ అయిందనుకోండి అది ఆటోమేటిక్గా మీకు ఈ దీంట్లో నుంచి కిందకు వచ్చేస్తుంది అన్నమాట, మిక్సీలో ఉండిపోయి మోటార్ ఏం ప్రాబ్లం రాకుండా ఇక్కడ నుంచి కిందకి డ్రైన్ అయిపోతుంది। నెక్స్ట్ పవర్ కార్డ్ ఉంది కదండి, ఇది ఈ కార్డ్ లెంత్ వచ్చేసి 1.5 మీటర్స్ ఇచ్చారనమాట।
నెక్స్ట్ ఈ మోటార్కి ఏంటంటే కింద గ్రిప్పింగ్ ఇచ్చారు. మనం బ్లెండ్ చేసినప్పుడు బ్లెండర్ ఊగిపోకుండా గ్రిప్పింగ్ బాగుంది. ఒకసారి చూడండి, నేను పైకి ఎత్తినప్పుడు మీకు సౌండ్ వస్తుంది, అప్పుడు అది గ్రిప్పింగ్ ఎలా ఉందో తెలుస్తుంది. చూసారు కదా, విన్నారు కదా, ఇక్కడ ఈ రబ్బర్ గ్రిప్పింగ్స్ ఉన్నాయి కదా, ఇవేంటంటే ఫామ్గా కింద ఫిక్స్ అయిపోతుంది బ్లెండర్ ఇలా. అలా సో ఓవరాల్గా క్వాలిటీ అయితే చాలా బాగుంది అనిపించింది నాకు. ఇప్పుడు ఏంటంటే నేను మీకు వాటర్మిలన్ జ్యూస్ చేసి చూపిస్తాను. ఇప్పుడు వాటర్మిలన్ పీసెస్ని నేను జార్లోకి తీసుకుంటాను. సో ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకుని ఇప్పుడు చూడండి, మనం బ్లెండర్ బాడీలో ఈ జార్ పెట్టినప్పుడు ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్కి ఇవి ఫిట్ అవ్వాలన్నమాట. అది ఫిట్ అయిన తర్వాత ఇలా ట్విస్ట్ చేస్తే మీకు అది సెట్ అవుతుంది, ఫిక్స్ అయిపోతుంది అక్కడ అలా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఆన్ అయిన తర్వాత పవర్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ మనం హైయర్లో ఈ బటన్ నొక్కిన తర్వాత ఇది బ్లెండ్ అవడం స్టార్ట్ అవుతుంది. లో మోడ్ అయితే ఇలా ఉంది, హై మోడ్ అయితే ఇలా. ఆల్రెడీ అప్పుడే ఇది అయిపోయింది, బ్లెండర్ అనేది అయిపోయింది. చూసారా, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది. అంతే అండి, మన జ్యూస్ రెడీ అయిపోయింది. ఇది జస్ట్ దీన్ని వడబోసుకొని జ్యూస్ తాగేయడమే. నేను వాటర్మిలన్ జ్యూస్ని స్ట్రెయిన్ చేసుకున్న గ్లాస్లో వేస్తాను. ఇప్పుడు చూడండి, కొంత కంటెంట్ ఇందులో ఉంచాను స్ట్రెయిన్ చేసిన తర్వాత. ఇది ఏంటి అంటే ఇప్పుడు ఈ లిడ్ ఎలా యూజ్ అవుతుందో చూపిస్తాను. అంటే ట్రావెలర్ క్యాప్ అని ఇచ్చారు కదా, ఇదేంటంటే మీరు ఇలా ఎక్కడన్నా ట్రావెల్ చేసినప్పుడు ఇలా పట్టుకెళ్ళిపోవాలన్నా లేదంటే స్టోరేజ్ చేసుకోవాలనుకున్నారనుకోండి. సో చూడండి, ఏం లీకేజ్ అవ్వదు, మీరు ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు. రెఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలన్నా ఇలా ఎక్కడన్నా, సో డైరెక్ట్ స్టోరేజ్కి ఈజీగా ఉంటుంది. మళ్ళీ వేరే కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాటర్మిలన్ చేసి చూపించాను కదా, నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ చేసి చూపిస్తాను. చిల్లీ ఫ్లేక్స్ చేయడం కోసం నేను ముందుగా జార్లోకి ఎండుమిర్చి తీసుకుంటున్నాను. ఈ ఎండుమిర్చి ఏంటంటే లైట్గా ముందు రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసిన ఎండుమిర్చిని జార్లోకి తీసుకుంటున్నాను. పల్స్ ఫంక్షన్ ఎలా యూస్ చేయాలో చూపిస్తాను. సో ఇలా మళ్ళీ గ్యాప్లో ఫిక్స్ అయ్యేలా పెట్టుకుని లాక్ అయిన తర్వాత, ఫస్ట్ ఆన్ చేసుకోవాలి. పల్స్ ఫంక్షన్ చెప్పాను కదండి, పల్స్ ఫంక్షన్ క్లిక్ చేస్తే అది ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఒక 3 సెకండ్స్ అలా అది బ్లెండ్ అయ్యి ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. సో పల్స్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి, అదే ఆటోమేటిక్గా ఒక కొన్ని సెకండ్స్ బ్లెండ్ చేసి ఆగిపోతుంది. మళ్ళీ అలాగే ప్రెస్ చేసుకుంటే మళ్ళీ సేమ్. సో చూడండి, మనకి చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్నే పౌడర్ చేసి చూపిస్తాను. పవర్ ఆన్ చేసి ఇప్పుడు చూడండి, ఫస్ట్ లోలో రన్ అవుతుంది. ఇది లో అన్నమాట. మీరు ఇంకా స్పీడ్ కావాలంటే మళ్ళీ అదే బటన్ ప్రెస్ చేస్తే స్పీడ్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ది పౌడర్ అయింది. సో ఇదండి ఓవరాల్గా బ్లెండర్ వీడియో. అయితే నేను ఇప్పుడు ఈ బ్లెండర్కి అడిషనల్ 6 మంత్స్ వారంటీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూపిస్తాను. ఎక్స్టెండెడ్ వారంటీ కోసం ఫస్ట్ బాక్స్లో ఇచ్చిన వారంటీ కార్డ్ తీసుకోండి. ఇక్కడ మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఇస్తారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీరు ఎక్స్టెండెడ్ వారంటీ క్లెయిమ్ చేసుకోవడానికి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ చూడండి, మీకు 6 మంత్స్ ఎక్స్టెండెడ్ వారంటీ క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనికి ఫస్ట్గా మీరు మీరు ఏ వెబ్సైట్ నుంచి అయితే పర్చేస్ చేశారో ఆ వెబ్సైట్లో మీరు రివ్యూ ఇచ్చి స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి. అండ్ ఇన్వాయిస్ కాపీ కూడా మీకు మీ మొబైల్లో ఉంచుకోండి, ఎందుకంటే అప్లోడ్ చేయాలి. ఇది మీరు పర్చేస్ చేసిన 30 డేస్ లోపు రిజిస్టర్ చేసుకోవాలి, అప్పుడే అవుతుంది ఎక్స్టెండెడ్ వారంటీ క్లెయిమ్ చేసుకోవడం. సో నేను మీకు లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఎక్స్టెండెడ్ వారంటీ క్లెయిమ్ చేసుకునే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఇది. ఫస్ట్ కస్టమర్ నేమ్ ఇవ్వండి, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో అగారో మార్వల్ పర్సనల్ బ్లెండర్ 1000 వాట్స్ అని ఇవ్వండి. డేట్ ఆఫ్ పర్చేస్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్వాయిస్ మీద పర్చేస్ డేట్ ఉంటుంది కదా అది. నెక్స్ట్ అడ్రస్ ఇవ్వండి, మీ అడ్రస్, పిన్కోడ్. నెక్స్ట్ ఐటమ్ నెంబర్ ఏంటంటే మీ బాక్స్ మీద ఎంఆర్పి కింద మెన్షన్ చేసి ఉంటుంది, 5 డిజిట్ కోడ్ 5 డిజిట్ నెంబర్ అనమాట, అది ఎంటర్ చేయండి. అది ఎక్కడ ఉంటుంది అనేది నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి, బాక్స్ మీద. నెక్స్ట్ మీరు ఎక్కడి నుంచి పర్చేస్ చేశారో ఆ వెబ్సైట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇన్వాయిస్ అనేది అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అలాగే మీరు రివ్యూ ఇచ్చి స్క్రీన్షాట్ తీసి పెట్టారు కదా, అది కూడా అప్లోడ్ చేయండి. తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. రిజిస్ట్రేషన్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్గా వాళ్ళకి సెండ్ అయినట్టుగా చూపిస్తుంది కదా. నెక్స్ట్ మీరు బ్లెండర్ పర్చేస్ చేసినప్పుడు ఏంటంటే బ్లెండర్ ప్రైజే కాకుండా అసలు స్పేర్ పార్ట్స్ ప్రైస్ ఎంత ఉంటాయి కూడా చూసుకోవాలి. ఎందుకంటే మెయిన్గా మనకి బ్లెండర్స్లో మోటార్ అనేది ప్రాబ్లం రాదు, ప్రాబ్లం ఏదొస్తుంది అంటే మనకి ఆ జార్స్ ఉన్నాయి కదండి, జార్స్ కానీ లేదంటే ఆ బ్లేడ్ బేసెస్ ఉన్నాయి కదా, అవి కానీ పోతూ ఉంటాయి. సో వాటి కాస్ట్ ఏంటనేది మనం చూసుకోవాలి. అగారోలో అయితే జార్ బేస్ అయినా సరే లేదంటే కప్ అయినా సరే ఈచ్ 300 ఉంటుంది. సో మీరు జార్, కప్ అండ్ బేస్ రెండు సెట్ తీసుకుంటే 600 రూపీస్ అవుతుంది. నేను వీడియో చేసినప్పుడు ప్రైజెస్ అవి. ఇది ఫ్రెండ్స్ బ్లెండర్ వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రోడక్ట్ కనుక మీరు అమెజాన్ నుంచి పర్చేస్ చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ.